హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు స్టార్స్. ట్రిబుల్ ఆర్ కో ఫస్ట్ లుక్ ఎప్పుడంటే విడుదలకు ముందే ఏడాది పూర్తి చేసుకుంది ట్రిబుల్ ఆర్ మూవీ. రాజమౌళి దర్శకత్వంలో ఈ సినిమా ప్రారంభమై నిన్నటికి ఏడాది పూర్తయింది. ఈ ఏడాదిలో ఎన్నో అవాంతరాలు దాటుకుని షూటింగ్ ను కొనసాగిస్తున్నాడు జక్కన్న. కాకపోతే అభిమానుల వైపు నుంచి కూడా కాస్త ఆలోచిస్తే బాగుండేది. అవును, ఏడాది కంప్లీట్ అవుతున్నా ఇప్పటి వరకు ట్రిబుల్ ఆర్ నుంచి ఒక అల్లు కూడా రిలీజ్ చేయలేదు రాజమౌళి. దీనికి అతడి కారణాలు అతడికి ఉన్నాయి. సినిమా విడుదలకు ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఇప్పటి నుంచే హంగామా చేయడం ఎందుకు అనేది అతడి పాయింట్. కానీ ఏడాదైనా ఇప్పటి వరకు ఒక్క లుక్ కూడా రిలీజ్ చేయకపోతే ఎలా అనేది అభిమానుల క్వశ్చన్. పైగా ఇది ఏ ఒక్క హీరోకో చెందిన డిమాండ్ కాదు. అటు ఎన్టీఆర్ అభిమానులు, ఇటు చరణ్ ఫ్యాన్స్ ఇద్దరు చేస్తున్న జాయింట్ డిమాండ్. అటు రాజమౌళి సినిమాలను ఇష్టపడే సామాన్య ప్రేక్షకులు కూడా ఈ లిస్ట్ లో ఉన్నారు. వీళ్ళందరి కోసమైనా రాజమౌళి తన సినిమా నుంచి ఓ స్టిల్ విడుదల చేస్తే బాగుండేది. లుక్ ఇష్టం లేకపోతే కనీసం వర్కింగ్ స్టిల్స్ అయినా విడుదల చేయాలి కదా, ఆ ప్రయత్నం కూడా జరగలేదు. ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫస్ట్ లుక్ ఫలానా తేదీకి రాబోతున్నాయి అంటూ గతంలో చాలా ప్రచారమే జరిగింది. కానీ అవేవి నిజాలు కాలేదు. చివరికి కొమరం భీం జయంతి సందర్భంగా ఎన్టీఆర్ లుక్ విడుదల చేస్తారు అనే రూమర్ కూడా నిజం కాలేదు. దీంతో అంతా తీవ్ర నిరాశకు గురయ్యారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి మరో ప్రచారం ఊపందుకుంది. ట్రిబుల్ ఆర్ కు సంబంధించి డిసెంబర్ 31వ తేదీ లేదా జనవరి 1న ఎన్టీఆర్ లుక్ ను విడుదల చేస్తారట. ఇక సంక్రాంతి కానుకగా రామ్ చరణ్ లు కూడా వదులుతారట. అలా సినిమా ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించబోతున్నారు. అక్కడికి సినిమా విడుదలకు 6 నెలలు టైం ఉంటుంది కాబట్టి ఈ ప్రచారం కాస్త నమ్మేలానే ఉంది. ఎందుకంటే గతంలో బాహుబలి పార్ట్1 కు కూడా సరిగ్గా ఇలానే 6 నెలల ముందు ప్రచారం ప్రారంభించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.